हाय फ्रेंड्स, नेनु इवाल पावभाजी चेयालनुकुंटुन्नानु। एंदुकंटे माकु इक्कड नवंबर नुंचि फिब्रवरि वरकु वेदर चाला चल्लगा उंटुंदि। पिल्ललकि वेडिवेडिगा एतना चेसि पेट्टालनि अनिपिस्तुंदि कदा, अंदुके नेनु इवाल पावभाजी चेयालनुकुंटुन्नानु। पावभाजीकि कावाल्सिंदि इदिगोंडि, इलांटि ब्रेड्स तीसुकोंडि। इलांटि ब्रेड्स अयिते चाला चक्कगा वस्तुंदि मनकि। अलागे नेनु बटर, अमूल बटर तीसुकुन्नानु। अलागे ఇదిగోండి ఆనియన్ పీసెస్, ఆనియన్స్ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే టమాటాలు పండినవి అయితే తీసుకోండి. చక్కగా ఒక 2-3 పండినవి చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోండి. అలాగే క్యారెట్, మాకు క్యారెటే దొరుకుతుంది ఫ్రెండ్స్, మనకు వైపు దొరికే క్యారెట్ దొరకదు. ఇక్కడైతే ఢిల్లీలో ఈ క్యారెటే ఉంటుంది, అందుకే ఒక క్యారెట్ని చాలా చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేసుకోండి. ఎందుకంటే మనం ఉడకపెట్టుకున్న తర్వాత స్మాష్ చేసుకుంటాం కదా, అందుకే చిన్న చిన్నగా కట్ చేసుకుంటే మనకి తొందరగా స్మాష్ చేసిపోతుంది. ఇదిగోండి క్యాప్సికం కూడా, అలాగే వెల్లుల్లి, అలాగే ఇదిగోండి ఫ్రెండ్స్ బంగాళదుంపను నేను ముక్కలు కోసుకొని నీళ్ళలో వేసుకున్నాను. నీళ్ళలో వేయకపోతే కలర్ చేంజ్ అయిపోయి అలాగే కండరెక్కిపోతుంది. అలాగే పచ్చి బఠానీ, నేను పచ్చి బఠానీ ఎప్పుడైనా వండేటప్పుడు ఒక 20 మినిట్స్ కానీ ఒక 1/2 అవర్ కానీ నీళ్ళలో నానపెట్టుకుని ఉంచుకుంటాను ఫ్రెండ్స్. అలాగే కసూరి మేతి కూడా కావాలి తప్పనిసరిగా. ఏమేమి కావాలంటే ఈ బ్రెడ్ కావాలి, అలాగే ఈ బటర్ కావాలి, కసూరి మేతి కూడా కావాలి. ఫస్ట్ పొయ్యి మీద పెట్టుకుందాం. బాండి పెట్టుకున్నాను ఫ్రెండ్స్, పొయ్యి మీద బాండి పెట్టుకున్నాను. వేడి చేసుకోవాలి. బాండి వేడెక్కిన తర్వాత బటర్ వేసుకోండి ఫస్ట్. ఇదిగోండి మొత్తం మనం బటర్తోనే తయారు చేసుకోవాలి ఇవాళ కర్రీ మొత్తం. ఇదిగోండి బటర్ వేగిన తర్వాత అప్పుడు మనం ఒక్కొక్కటి వేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, బటర్ తొందరగా కరిగిపోతుంది. ఇవాళ పావుబాజీ అంటేనే బటర్ మొత్తం. ఒక్కరోజుకి ఏమవుతుంది ఫ్రెండ్స్, హెల్దీగానే ఉంటారు. ఇదిగోండి మనం చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, క్యాప్సికం ముక్కలు, క్యారెట్ ముక్కలు నిదానంగా ఒక్కొక్కటి వేసేసుకుందాం మనం. బటర్లోనే వేగాలి ఫ్రెండ్స్. ఇదిగోండి బటర్ సిమ్లో పెట్టుకోండి, లేకపోతే ఇలా చేంజ్ అయిపోయింది చూసారా. అన్నీ నిదానంగా ఒక్కొక్కటి వేసేసుకోండి ఫ్రెండ్స్. నా స్టైల్లో చేస్తున్నాను. దీంట్లో కావాలంటే మనకి ఇంకా కాలీఫ్లవర్ని కూడా తీసుకొని వేసుకోవచ్చు. నేనైతే కాలీఫ్లవర్ వేయట్లేదు. ఒక 10-15 మినిట్స్ కుక్ చేయండి, ఉడకనివ్వాలి. ఇవన్నీ ఎక్కువసేపు ఉడకనివ్వాల్సి లేదు ఫ్రెండ్స్, 15-20 మినిట్స్లో ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత అప్పుడు మనం మిక్సీ కుక్కర్లో విజిల్స్, 3-4 విజిల్స్ రావాలి, ఎందుకంటే ఇదంతా మ్యాష్ అయిపోయి దగ్గరికి వచ్చేయాలి కదా. నేను బంగాళదుంపలు కూడా వేసేసుకుంటున్నాను. నేను చక్కగా వేగనిచ్చుకుందాం. ఒక 10-20 నిమిషాలు వేగిపోయి టెంపర్తుంది ఫ్రెండ్స్ మనకి. చక్కగా ఉడుకుతున్నప్పుడే మనం పచ్చి బఠానీ నానపెట్టుకున్నాం కదా, ఆ పచ్చి బఠానీ కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎంత చక్కగా ఉడుకుతుందో, అంతసేపు ఉడికితే అంత చక్కగా ఉడుకుతుంది బఠానీ. ఎంత టైం పట్టదు ఫ్రెండ్స్. ఇవి చక్కగా మగ్గిపోవాలి, దగ్గరకు వచ్చేయాలి. మొత్తం వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత అప్పుడు మనం విజిల్ పెట్టుకుందాము. వాటర్ పోసుకొని పసుపు, ఉప్పు, కారం, కారం మీకు కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, సరిపడా కావాలంటే కొంచెం కావాలంటే కొంచెమే వేసుకోండి ఫ్రెండ్స్. చూడండి కలర్ఫుల్గా ఉంది కదా, అలాగే పిల్లలకు కూడా చాలా హెల్దీ ఫుడ్ ఫ్రెండ్స్ ఇది.
మనం బయట షాపుల్లో కన్నా బయట హోటల్స్లో కన్నా ఇంట్లో తయారు చేసి పెట్టామంటే పిల్లలతో పాటు పెద్దలు కూడా హెల్తీగా ఉంటారు ఫ్రెండ్స్. ఇదిగోండి వాటర్ మొత్తం ఇంకిపోయి చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకుందాం. ఇదిగోండి పసుపు వేసుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్. ఏ కూరలోకైనా పసుపు అవసరమే. అలాగే సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. మొత్తం కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూసారా అసలు ఆయిల్ లేకుండా బటర్తోనే వండుతున్నాను నేను. కారం కూడా వేసుకుందాం టేస్ట్కి సరిపడా. మనకి కలర్లో వస్తుందంటే మనం కలర్ ఫుడ్ కలర్ వేయట్లేదు కదా, వస్తుంది ఫుడ్ కలర్ వేస్తే మన కలర్ కలర్గా ఉంటుంది కర్రీ. చక్కగా కదుపుకున్నాం కదా, కొంచెం వాటర్ పోసుకుందాం ఫ్రెండ్స్. 3-4 విజిల్స్ రావాలి ఎందుకంటే బాగా మెత్తగా ఉడుకోవాలి కదా. ఇదిగోండి ఫ్రెండ్స్ చక్కగా మగ్గిపోతుంది కదా, కొంచెం వాటర్ పోసి 3 విజిల్స్ రాణించుకోవాలి. 3 విజిల్స్ వస్తే మొత్తం వాటర్ అంతా ఇంగిపోతుంది కదా. అప్పుడు మ్యాషర్తో మ్యాష్ చేసుకోండి. మ్యాషర్ లేకపోతే పప్పు కూతుంటుంది కదా, పప్పును మ్యాష్ చేసుకుంటాం కదా, దాంతో మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మగ్గుతూ ఉండగానే కసూరి మేతి ఉంటుంది కదా, అది కూడా వేసేసుకోండి. ఎందుకంటే కసూరి మేతి వల్ల టేస్ట్ వస్తుంది ఇంకా మనకి. ఇప్పుడు మూత పెట్టేసి 3 విజిల్స్ రానివ్వండి ఫ్రెండ్స్. 3 విజిల్స్కి ఎంత మెత్తగా అయిపోయిందో. ఇప్పుడు స్మాషర్ లేదు నా దగ్గర, ఓన్లీ పప్పు కుతుంది. పప్పు కుతుతా మ్యాష్ చేసేసుకోవడమే మెత్తగా అయిపోతుంది. మ్యాష్ చేసుకున్న తర్వాత కొంచెం మసాలా వేసుకుని అలాగే బటర్ కూడా వేసుకుని దింపేసుకుంటే అయిపోతుంది. మ్యాష్ చేసేసుకున్నాను, మసాలా వేసుకుంటున్నాను ఇప్పుడు నేను. ఆషీగా మసాలా వేసుకుంటున్నాను నేను. ఇప్పుడు పావు బాజీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు. వాసన చూస్తుంటే నోరు ఊరిపోతుంది, గొమ్మ గొమ్మలు ఆడిపోతుంది ఇది. దీంట్లో ఇప్పుడు కొంచెం బటర్ వేసుకుందాం. చాలా బటర్ వేసేస్తున్నాను అనుకోమాకండి, ఇందులో బటర్ వేస్తేనే టేస్ట్ ఉంటుంది కర్రీ. ఒక్కరోజుకి ఏమవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దింపేసుకుని మన పావు బాజీ చూపిస్తాను. ఫస్ట్ పొయ్యి మీద పెనం పెట్టుకోండి. పెనంల మీద బటర్ వేసుకోవాలి మనం. బటర్ కరిగే లోపల మనం ఇదిగోండి బ్రెడ్ని 2 పీసెస్గా కట్ చేసుకోవాలి మనం. చక్కగా 2 పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత బటర్ కరగాలి ఫ్రెండ్స్. బటర్ కరిగిన తర్వాత ఆ బ్రెడ్ పీసెస్ని వేసి ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి. బటర్ కరిగిపోయింది ఫ్రెండ్స్. ఇదిగోండి మనం 2 పీసెస్గా వేసుకున్నాం కదా, అది రెండు వైపులా వేయించుకోవాలి. చక్కగా వేయించుకోండి ఫ్రెండ్స్. కలర్ చేంజ్ అవ్వాలి, వెనకాల గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది చూసారా. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి ఫ్రెండ్స్, ఇంకా రాలేదు. ఇదిగోండి ఫ్రెండ్స్ చక్కగా వేగిపోయింది. ఇప్పుడు వెనక తిప్పి 2 నిమిషాలు వేపుకుందాము. ఇదిగోండి తీసేసి మనం సర్వ్ బౌలింగ్లో సర్వ్ చేసుకుందాం మనం. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా తయారైపోయిన పావు బాజీ ఇంట్లోనే చక్కగా తయారు చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.